అయ్యా కేసీఆర్ గారు, మీకు సిగ్గు శరము ఏమనిపిస్తలేదా? ఇంత మంది చచ్చిపోతారు, మీ ఇంట్లో ఒకరు చచ్చిపోతే మీకు ఎంత బాధ అవుతుంది? మీకు అసలు 1% కూడా సిగ్గు శరం అనిపిస్తలేదా? మీ బిడ్డలే కనుకో, ఆడపిల్లలు ఉన్నారు, కండక్టర్లు ఉన్నారు, లేడీ కండక్టర్లు ఉన్నారు, ఆర్టీసీ కార్మికులు రక్షించండి అయ్యా, అరెస్ట్ చేస్తావు ఎంత నేను. నువ్వు తెలంగాణడివి, మేము ఎందుకు ఎంచుకున్నాము, ప్రజలు ఎందుకు నిన్ను సెలెక్ట్ చేసినారు? ఎందుకంటే ప్రజల కష్టాలు తీరుస్తావని. కానీ అరెస్ట్ చేయించుడు ఏంది? పోలీసు మిత్రులారా, మీ దండం పెట్టి చెప్తున్నా, ఇది మంచి పద్ధతి లేదు. అరెస్ట్ చేసుడు, ఇంత నీచమైన స్థితికి దిగజారకండి. ప్రజల్ని కాపాడాల్సిన వాళ్ళు మీరు, రక్షక భటులు, రక్షించండి. సో అయ్యా కేసీఆర్ గారు, ఇది ఒకటే మీకు చెప్పేది, ఒకటే, మళ్ళీ పదే పదే చెప్పేది లేదు. ప్లీజ్ రిజాల్వ్ ద ఇష్యూస్. మీకు ఒకటే, ఎందుకు నువ్వు అంత మొండి పట్టుదల చేస్తున్నావు, ప్రైవేట్ పరం చేస్తాను ఎందుకంటున్నావు అంటే, ఆర్టీసీ ఆస్తుల మీద నీ కన్ను పడ్డది. వానికి ఎవరికి? చిన్నజీఆర్ స్వామికి భూములు ఇస్తావు, శారదాపీఠం అని భూములు ఇస్తావు. ఏడ భూములు ఉన్నా ఆ భూములు మీ కన్ను పడ్డది, మీ దొరల కన్ను, దొంగనా కొడుకుల కన్ను పడ్డది. ఆ భూముల కోసమే మీరు ఆర్టీసీని ఇది ప్రైవేట్ పరం చేస్తున్నారు. మెగా కృష్ణారెడ్డి నువ్వు కలిసి దోసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు, మైహోం రామేశ్వరరావు. సో ఇది మేము కాదు, ఆర్టీసీ కార్మికులారా పోరాటం చేయండి. మీ 53,000 కోట్ల ఆస్తులు ఉన్నాయి, అదేంటి, ఆర్టీసీ డిపోలు ఉన్నాయి, ఆర్టీసీకి సంబంధించిన బస్ స్టాండ్లు ఉన్నాయి, కాబట్టి మీరు ఎట్టి పరిస్థితుల్లో కాంప్రమైజ్ కాకండి. సో మీరు ఈ కోర్టు చెప్పినా ఇంటలేడు, వాడు ఏం చెప్తున్నాకపోతే రాష్ట్రపతి పాలన పెట్టండి. ఆ బీజే మోడీ కాళ్ళు పట్టుకొని అయినా వాడిని గవర్నమెంట్ దించండి. ఈ దుర్మార్గము ఇది ఎల్లకాలం నడవద్దు. విద్యార్థులారా, ఉద్యోగులారా, ఇంకోటి ఆలోచించండి. మొన్న పిఆర్సీ మిగతా ఉద్యోగులకు పెంచండి. ఎందుకు పెంచిండు? కావాలని దొంగ నా కొడుకు. ఎందుకు పెంచిండు అంటే, మిగతా ఉద్యోగులు కూడా చేస్తే ఏంది అంటే, వాడి బతుకు ఆగమవుతుంది కాబట్టి మిగతా వాళ్ళని చేసి ఆర్టీసీని ఏకాకులను చేస్తున్నాడు. ఇంకోటి ఏంటంటే, అశ్వత్థామరెడ్డి వీళ్ళకి రాజకీయ రంగు పులుముతున్నాడు. దొంగ నా కొడుకులారా, నువ్వు కాంగ్రెస్లో ఉన్నావు ఫస్ట్, సంజయ్ గాంధీ వీళ్ళందరితో, తర్వాత అక్కడి నుంచి టీడీపీలోకి వచ్చినావు మంత్రి పదవి గెలని, మళ్ళీ ఇవాళ టీఆర్ఎస్ అని పెట్టుకున్నావు, పింక్ గులాబీ పెట్టుకున్నావు, ఎటుకాని పార్టీ, చెక్క పార్టీ. సో ఇన్ని అక్రమాలు చేస్తున్నావు, ప్రజలారా, విద్యావంతులారా, మేధావులారా, తల్లిదండ్రులారా, అన్ని ఏజ్ గ్రూప్లకి, అన్ని జెండర్లకి, ఆడవాళ్ళు, మగవాళ్ళకి, విద్యార్థులకి, అందరికీ నేను రిక్వెస్ట్ చెప్తున్నా, ఈ పోరాట స్ఫూర్తి ఉండాలి. చాకలి ఐలమ్మను మీరు స్ఫూర్తిగా తీసుకోండి. ఎంతోమంది కొట్లాడినరు తెలంగాణకి, ఈ అన్యాయాన్ని, ఇన్జస్టిస్, అక్రమాలకు, అన్యాయాలకి అగేన్స్ట్గా పోరాడినరు, మీరు పోరాడండి. ఇది మన తెలంగాణ గడ్డ. స్ఫూర్తి ఏంది అంటే, కొట్లాడినరు ఎన్నడూ కూడా కాంప్రమైజ్, నిజాంకు అగేన్స్ట్ కొట్లాడినరు, ఎప్పుడు దొరలకు అగేన్స్ట్ కొట్లాడినరు, ఇదే స్ఫూర్తితోటి కొట్లాడి ఈ దొరల్ని, నియంతల్ని అంతం చేయండి. మళ్ళా అన్నలు, ఇప్పుడు మన విజయారెడ్డిని ఎట్లయితే అతని ఎంత అది బాధ భరించలేక ఎట్లయితే కాల్చినారో, అట్లాంటి సాయుధ పోరాట యుద్ధం చేసినారు. అట్లనే ఇప్పుడు మళ్ళా ఇప్పుడు పెట్రోల్ యుద్ధం చేయాల్సి వస్తుంది. కానీ మీరు యుద్ధం చేయండి, కానీ సావకండి, సంపకండి, సావకండి, ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. ద స్పిరిట్ హ్యాస్ టు కంటిన్యూ. ప్లీజ్ కంటిన్యూ యువర్ ఫైట్. ఓకే ఓకే ఫ్రెండ్స్, అందరికీ నేను దయచేసి చెప్తున్నా, ప్లీజ్ కంటిన్యూ యువర్ స్పిరిట్. జై తెలంగాణ. ఏంటండి, వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.